హాయ్ అందరికీ, ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంతమందికి నాలాగే పల్లెటూరులో ఐస్ ఫ్రైలంటే ఇష్టం? నాకైతే పల్లెటూరులోనే ఇష్టం అండి. ఇంకా జాబ్ కోసం అయితే హైదరాబాద్లో ఉన్నాము ఒక 5 మంత్స్. నాకైతే అస్సలు సిటీలో ఉన్న కొద్ది కాదు, ఎవ్వరూ మాట్లాడరు. వీళ్ళు వర్క్కి వెళ్తే ఒక్కళ్ళమే ఉండాలి, ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా. ఎలాగో కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంక ఎప్పుడు పిలుస్తారో కంపెనీ అని తెలియక అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇప్పటి వరకు. ఇంకా ఆఫీస్కి పిలవడానికి టైం పడుతుంది అని చెప్పి అప్పటి వరకు అయినా ప్రశాంతంగా పల్లెటూరులోనే ఉందామని చెప్పేసి పైన అయితే ఇల్లు ఎక్స్చేంజ్ చేస్తున్నాము. అండ్ మేము ప్రీవియస్గా చేసిన మిస్టేక్స్ వల్ల ఇంత రీవర్క్ అయితే అవుతుంది అనుకోలేదు. అవన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇల్లు అయితే ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి పైన అయితే వేస్తున్నాము. అండ్ కింద కూడా కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి వచ్చింది, అవి కూడా షేర్ చేసుకుంటాను. మొత్తానికి అయితే మంచి రోజు చూసుకొని పూజతో అయితే స్టార్ట్ చేశాము. మనం ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి. అంతేకాకుండా మనం మాట్లాడుకున్న మేస్త్రికి అన్నీ తెలిసి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా, మేము పైన 6 పిల్లర్స్ వేసాము ఆల్రెడీ ముందే. అవన్నీ కూడా 1 ఇంచ్ క్రాస్ అలా ఉన్నాయి. అండ్ కింద ఉన్న పిల్లర్స్ పార్కి పైన ఉన్న పిల్లర్స్ పారు కలవలేదంట. సో వాటన్నిటినీ అయితే మళ్ళీ పాల్గొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ చేయటం వల్ల మొత్తం పిల్లర్స్ అయితే వేస్ట్ అయిపోయాయి. అండ్ వాటిని పగలగొట్టడానికి ఖర్చు అండ్ వాటిని మళ్ళీ పోయడానికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అండ్ క్రాస్ రాకపోతే పైన కొంచెం తీసేసి రఫ్గా చేసి ఇంకా పైకి రాడ్స్ వేసుకుంటే సరిపోయేదంట. సో పిల్లర్స్ కట్టేటప్పుడే మనం ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. అండ్ మా పిల్లర్స్ వర్క్కి రాడ్ బెండింగ్ వర్క్ అండ్ పిల్లర్ పోసే వర్క్ అయితే కంప్లీట్ అవుతానికి వచ్చింది. అండ్ కింద కొన్ని చేంజెస్ చేస్తున్నాము అని చెప్పాను కదా. మేమైతే ముందు అప్పుడు నా ఆర్థిక పరిస్థితిని బట్టి పైన వేస్తామన్న ప్లాన్ అయితే లేదు. అండ్ పక్కన 2 రూమ్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా ఈ మెయిన్ డోర్ అయితే తీయలేదు, ఎందుకంటే అమ్మ కంపల్సరిగా ఈ రూమ్కి డోర్ కావాలి అంది. అండ్ అప్పుడు వడ్లు పత్తి వేసుకోవడానికి కావాలని చెప్పి ఇంకా డోర్ అయితే ఎందుకులే మార్చడం అని చెప్పి మార్చలేదు. ఇప్పుడు ఆ డోర్ ఉంచడం వల్ల స్టెప్స్ అయితే చాలా హైట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వడ్లు పత్తి కూడా స్టాక్ ఉంచడం లేదు కాబట్టి ఈ రూమ్ కంప్లీట్గా సపరేట్ బెడ్రూమ్ అయిపోయింది. సో ఇప్పుడు సపరేట్ బెడ్రూమ్ అయింది కాబట్టి దీనికి ఇంత పెద్ద డోర్ బాగాలేదు అండ్ పైకి ఎక్కడానికి కూడా కష్టం అవుతుంది పైన ఫ్లోర్కి. సో ఈ మెయిన్ డోర్ అయితే తీసేసి ఈ మెయిన్ డోర్నే పైన పెడదాము అని చెప్పి అనుకుంటున్నాము. అప్పుడు పాత స్టైల్లో కట్టిన సెల్ఫ్సే ఉన్నాయి, సో అవి సరిపోవట్లేదని చెప్పి ఇక్కడ చిన్న కిటికీ పెట్టేసి ఈ డోర్ ప్లేస్లో చిన్న కిటికీ పెట్టేసి సెల్ఫ్స్ అయితే అన్నీ పోద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారం సరి సంఖ్యలో గుమ్మాలన్నీ ఉండాలి కాబట్టి కిచెన్ది కూడా తీసేస్తున్నాము. అండ్ ఓపెన్ కిచెన్ చేద్దామన్న ప్లాన్ అయితే ఉంది. సో ఈ గుమ్మం అయితే తీసేస్తున్నాము అండ్ ఈ గుమ్మాన్ని కూడా పైన అయితే పెట్టేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రాగా ఏం తీసుకోకుండా ఈ 2 గుమ్మాలు అయితే పైన కరెక్ట్గా సరిపోయాయి. సో కొంచెం నీట్గా చేద్దామని చెప్పి రినోవేషన్ అయితే చేస్తున్నాము కిందది కూడా. పైనదైతే 2 రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చేస్తున్నాము. ఈ విధంగా వచ్చింది ప్లానింగ్ అండ్ వాస్తు ప్రకారం అయితే. ఉన్న ప్లేస్ చిన్న కొంచెమే కాబట్టి కొంచెం చిన్న కిచెనే వచ్చింది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ పెట్టడం వల్ల ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసినా ప్రాబ్లం ఉండదు అని చెప్పి బాత్రూమ్ కూడా అటాచ్ పెట్టేస్తున్నాము. ఇదే కాకుండా బయట ఇంకొక బాత్రూమ్ అయితే వస్తుంది. సో ఇదైతే ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మా స్లాబ్ వేయడం కోసం అయితే మిషన్ సెట్టింగ్ కోసం ఇలా రెడీ చేస్తున్నారు. మొత్తానికైతే స్లాబ్ పోస్తున్నారు, బట్ రూమ్స్ అయితే 2 రూమ్సే వేస్తున్నాము. ఓపెన్గా ఉంటే గాలి బాగా వస్తుంది, బయట పడుకోవడానికి ఇబ్బందిగా ఉండదు అన్నారని అమ్మ వాళ్ళు 2 రూమ్సే వేస్తున్నాము. బట్ స్లాబ్ అయితే 4 రూమ్స్కి సరిపడా మొత్తం కింద ఎలా ఉందో పైన కూడా అలానే వేస్తున్నాము. 4 రూమ్కి సరిపడా స్లాబ్ అయితే వేస్తున్నాము.
సో ఫైనల్గా రినోవేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మాకు ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత ఎస్టిమేట్ చేసుకున్నాము, అండ్ ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉందో మరొక వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో అయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాము.